ఎపిసోడ్ 1లో మనం ఘాట్ రోడ్ యొక్క విశేషాలు ఎక్స్క్లూజివ్గా చూసాం. ఎస్పెషల్లీ ఆ రోడ్ కర్వ్స్, మౌంటైన్ వ్యూస్, చాలా గ్రీనరీగా ఉండటం, అలాగే క్లౌడ్స్ యొక్క బ్యూటీ. జస్ట్ ఎ క్విక్ రీక్యాప్ ఇన్ కేస్ మీరు ఎపిసోడ్ 1 కనుక మిస్ అయి ఉంటే, కొండవీడు ఘాట్ రోడ్ మీద నేను చేసింది, డోంట్ వరీ, ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద లింక్ పోస్ట్ చేశాను, యూ కెన్ టేక్ ఎ లుక్. కొండవీటి కోటకు మొత్తం 2 ద్వారాలు ఉంటాయి, ఒకటి తూర్పు ద్వారం, ఇంకోటి పశ్చిమ ద్వారం. ఇప్పుడు మనం తూర్పు ద్వారం వైపు వెళ్తూ ఉన్నాం. ఇదే కోట యొక్క తూర్పు ముఖద్వారం, దీన్నే కట్టెల దిండి వాకిలి అని కూడా అంటారు. ఇది హైట్ సుమారుగా ఒక 200 అడుగుల వరకు ఉంటుంది. ఇది ఒక 2 కొండల్ని కలుపుతూ కట్టబడిన ముఖద్వారం అన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ద్వారం మొత్తం చూద్దాం. హిస్టరీ చూస్తే కనుక 1300 శతాబ్దానికి సంబంధించిన హిస్టరీ అన్నమాట. ఈ కొండవీడిని కట్టింది ప్రోలయ వేమారెడ్డి గారు అనే రాజు నిర్మించారు. బేసిక్గా రెడ్డి రాజులు పరిపాలించారనమాట. ముందైతే రెడ్డి రాజుల యొక్క క్యాపిటల్ ఎక్కడ ఉండేదంటే, యాక్చువల్గా అద్దంకిని ఉండేది. అట్స్ నియర్ బై ఆల్మోస్ట్ ఒక 50-60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. దాని అక్కడ నుంచి కొండవీడికి వాళ్ళ క్యాపిటల్ అనేది షిఫ్ట్ చేశారనమాట. సో 1300 శతాబ్దంలో రెడ్డి రాజులు దీన్ని పాలించారు. ఆ తర్వాత 1500 శతాబ్దంలో చూస్తే కనుక తిరిగి శ్రీకృష్ణదేవరాయలు, ఆ తర్వాత గోల్కొండను పాలించిన నవాబులు, ఆ తర్వాత మళ్ళీ 17th సెంచురీలో చూస్తే కనుక ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఈ కాన్స్టిట్యూన్సీని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మాత్రం దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో దట్స్ వై మనం చూసామంటే కనుక బ్యాక్గ్రౌండ్ వెనకాల చూస్తే పర్యాటకుల కోసం చాలా అభివృద్ధి పనులన్నీ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇది యోగి వేమన మండపం అనమాట. కానీ ఇక్కడ బోర్డు చూస్తే కనుక చరిత్ర ఏమని చెప్తుందంటే, యోగి వేమన్ గారు ఇక్కడ ఆయన ఫస్ట్ ఇల్లు ఇదని చెప్తా ఉందన్నమాట. యోగి వేమన్ గారు ఇక్కడ నివాసం కూడా ఉండేవాడంట. ఈ దీని పేరు ఏంటంటే బేసిక్గా మూగ చింతలపల్లి ఇల్లు అని అంటారు. మనం లోపలికి చూద్దాం. కోటలో మొత్తం 2 మసీదులు ఉంటాయి. ఇవి కుతుబ్షాహీ కాలం నాటివి. ఇప్పుడు మనం ఒక మసీదుని చూసాం, అక్కడ నుంచి వెనక్కి వెళ్తూ ఉన్నాం. ఈ వెనకాల ఉన్నది ఏంటంటే దాని రాణిగారి మందిరం అంటారు. మొత్తం 2 ఉంటాయి, ఒకటి రాజుగారి మందిరం, ఇంకోటి రాణిగారి మందిరం. ఇప్పుడు మనం రాణిగారి మందిరం వైపు వెళ్తున్నాం. ఇదే రాజుగారి మందిరం. బ్రిటిషర్స్ టైంలో దీన్ని డిమాలిష్ చేసి ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ లాంటిది కట్టడం జరిగింది వాళ్ళు ఉండటానికి. కొండవీడి యొక్క హిస్టరీని చెప్పే బోర్డు ఒకటి చూడవచ్చు మనం ఇక్కడ. ఇప్పుడు మనం శివాలయంకి వెళ్తూ ఉన్నాము. ఈ శివాలయం బేసిక్గా చాలా వరకు మొత్తం పాడుబడిపోయి ఉంటే దీన్ని రీస్టోర్ చేయడం జరిగింది.
ఇక్కడ మొత్తం మూడు చెరువులు ఉంటాయి. ఇదే వెదుళ్ళ చెరువు, ఉన్నవాటిలో చాలా పెద్దది. ఇక్కడ బోటింగ్ లాంటిది కూడా ఆర్గనైజ్ చేయడానికి ఇంతకుముందు ట్రై చేశారు. ఆ రోజులు అయితే కనుక మంచినీటి అవసరాలు తీర్చడానికి ఇవి చాలా ఉపయోగపడేది. పక్కన ఉన్నదే పుట్టలమ్మ చెరువు. ప్రస్తుతానికైతే వాటర్ లేవు, కానీ రెయినీ సీజన్లో వాటర్ వస్తూ ఉంటాయి. దీని పక్కనే ముత్యాలమ్మ చెరువు ఉంటుంది, అక్కడ కూడా వాటర్ ఏమి లేవు ప్రస్తుతానికి. ఇంకోటి ఏంటంటే ఈ కొండవీడిని చాలా రోజుల వరకు పట్టించుకోకుండా వదిలేయటం వల్ల కంప్లీట్గా ఇక్కడ అన్ని తవ్వకాలన్నీ జరిగినాయి. ఇక్కడ చాలా చాలా గుప్త నిధులు ఉంటాయనేసి నమ్మకం వల్ల అనధికారికంగా చాలామంది వచ్చి ఇక్కడ చాలా తవ్వకాలు జరిపి అక్కడున్న కట్టడాలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. నేను ఇందాక వన్ ఆఫ్ ద వెండర్ ఫుడ్ వెండర్తో అక్కడ మాట్లాడుతుంటా అని చెప్పాడు. కొన్ని గుప్త నిధులు అయితే కనుక ఏవైతే కూడా మంత్రాలతో బంధించబడి లేవో వాటన్నింటిని జనాలు వచ్చి తవ్వుకొని తీసుకుని వెళ్ళిపోయారని, ఏవైతే మంత్రాలతో బంధింపబడి ఉన్నాయో వాటిని మాత్రం ఇంకా ఎవరు బయటికి తీయలేదు, ఆ గుప్త నిధులు ఇంకా ఇక్కడే ఉన్నాయి, అందుకనే చెప్పేసి గవర్నమెంట్ వీటికి హెరిటేజ్ సైట్గా తీసుకొని వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. యాక్చువల్గా కోట మీద 10 కంటే ఎక్కువ బురుజులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేదైతే కనుక సజ్జా మహల్ బురుజు అంటారు, అలాగే బికిల్లా బురుజు అని, ఆళ్లవారి బురుజు, నెమళ్ళి బురుజు, మిరియాల చుట్టూ బురుజు, తార బురుజు, ఇలా చాలా ఉన్నాయి. ఇదే నెమళ్ళ బురుజు. మన పై నుంచి కనుక వ్యూ చూస్తే ఇది ఒక పురువిపిన నెమల షేప్లో ఉంటుంది. ఆ రోజుల్లో అయితే కనుక ఇక్కడ చాలా నెమళ్ళ నుంచి ఇక్కడే వాటిని పెంచేవాళ్ళు, అందుకే ఈ బురుజుగా పేరు వచ్చింది. ఇప్పుడు మన దూరంగా కనపడేదే తారా బురుజు. దానికి ఒక కోట గోడలాగా కూడా ఉంటుంది, దాని పక్కన ఒక చిన్న యోగ విమాన మండపం కూడా ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే కనుక కొండవీడు పరిసర ప్రాంతాలు మొత్తం చాలా బాగా కనపడతాయి. అదొక వాచ్ పాయింట్ లాగా కూడా ఉంటుంది. లెట్ మీ ట్రై టు గో దేర్. దారిలో ఒక చిన్న బాయ్, ఎలాంటి ప్రొటెక్షన్ లేదు, చాలా డేంజరస్గా ఉంది చూడటానికి కూడా. ఇక్కడ నుంచి స్టీప్గా ఉంది, అలాగే చాలా స్లిప్పరీగా కూడా. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్ ఫ్రమ్ హియర్. కొండవీటికి ఘాట్ రోడ్తో పాటు ఒక మెట్ల మార్గం కూడా ఉంటుంది. ఆ మెట్ల మార్గం అనేది బ్యాక్ సైడ్ నుంచి బేసిక్గా, ఇప్పుడు నేను ఆ మెట్ల మార్గాన్ని కొంచెం కవర్ చేస్తాను. ఇన్ డీటెయిల్గా యాక్చువల్గా నా 3rd వీలాగ్లో కొండవీడి గురించి, మెట్ల మార్గం, అక్కడ ఒక కత్తుల బావి ఉంటుంది, అది చాలా చాలా ఫేమస్ అన్నమాట, అలాగే ఇస్కాన్ టెంపుల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీలాగ్లో వస్తాయి. ఇప్పుడు మనం చూసేది కింద ఒక రోడ్డు కనపడుతుంది కూడా, అక్కడ వరకు అయితే కనుక వెహికల్ వస్తుంది, అక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కొండవీడి గురించి 3rd వీలాగ్లో ఎక్స్టెన్సివ్గా కవర్ చేస్తాను.